హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి మట్టి విగ్రహాలు తయారు చేసే ప్లేస్ కట్టి వచ్చినాం అనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి వరంగల్లో ఉంది. సో వీళ్ళ వర్క్షాప్ ప్లేస్ వచ్చేసి మనకి భద్రకాళి టాయ్స్ అనమాట. సో వీళ్ళు ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు. సో వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు అండ్ ఎలా తయారు చేస్తున్నారో మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను. అండ్ వీడియోని అయితే చూడండి ఎండ్ వరకు అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ కమ్. సో చూడొచ్చు మనం ఇక్కడ మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ మట్టి విగ్రహాలు అనేది తయారు చేస్తున్నారనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ తోటి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి. సో చూడొచ్చు ఇక్కడ మనకి మొత్తం విగ్రహాలన్నీ మొత్తం పూర్తిగా మట్టి విగ్రహాలే అనమాట, మొత్తం ఎకో ఫ్రెండ్లీ. సో చూడొచ్చు ప్యాటర్న్ వచ్చేసి మనకి మొత్తం హంసవాహనమైన వినాయకుడు అనేది కూర్చున్నాడు అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో ఈ ప్యాటర్న్ చూడొచ్చు డిఫరెంట్గా మొత్తం అన్నీ ఏంటంటే ఒక సింహాసనం కూర్చున్నట్టు మనకి ఈ విగ్రహం అనేది తయారు చేస్తారు. సో ఇంకా చూద్దాము, ఇంకా వేరే దగ్గర కూడా వినాయకులు ఉన్నాయి. సో మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి మొత్తం శివుడి ఆకారంలో అయితే మనకి ఈ విగ్రహం అనేది డిజైన్ చేస్తారనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఈ విగ్రహం వచ్చేసి మనకి మొత్తం మూషికుడు అనమాట పక్కన. సో చూడవచ్చు సింపుల్గా రథం మీద ఉన్నట్టు సిట్టింగ్ పొజిషన్లో మనకి అయితే ఈ విగ్రహం అనేది డిజైన్ చేస్తారు. సో ఈ విగ్రహం చూడవచ్చు, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. మనకి శివుడి పక్కన లింగంలో మనకి శివుడి ఫేస్ డిజైన్ చేశారు. అండ్ ఆల్సో విగ్రహం వినాయకుడు అనేది స్టాండింగ్ పొజిషన్లో మనకి విగ్రహం అనేది డిజైన్ చేశారనమాట. చూడవచ్చు ఎంత నీట్గా వీళ్ళ వర్క్ అనేది ఫినిష్ చేశారు అనేది. సో వీళ్ళ దగ్గర మొత్తం కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తున్నారనమాట, ఎటువంటి కెమికల్స్ వాడకుండా. ఓన్లీ మట్టి విగ్రహాలతో గడ్డి ఇంకా మట్టితో క్లేతో మాత్రమే వీళ్ళు ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు. సో చూడవచ్చు. సో ఈ మోడల్ నుంచి వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా అనేది వీళ్ళు తయారు చేస్తారనమాట. సో చూడవచ్చు ఈ విగ్రహం వచ్చేసి మనకి చిన్నగా క్యూట్గా మనకి కార్టూన్ స్టైల్లో ఈ విగ్రహం అనేది తయారు చేస్తున్నారు. సో చూడవచ్చు రెండు వెనుక మూషిక వాహనాలతోటి స్టాండింగ్ పొజిషన్లో మనకి ఈ విగ్రహం అనేది డిజైన్ చేశారు. సో వీళ్ళ ప్లేస్ ఇంకొకటి ఉందన్నమాట మ్యూజికల్ గార్డెన్ దగ్గర వరంగల్లో. సో అక్కడ కూడా వెళ్దాము, ఇంకెన్ని డిజైన్స్ ఏ ప్యాటర్న్లో తయారు చేస్తున్నారు నేను. సో ఇంకా చూడ చూపిస్తాను ఇంకా మీకు ఇంకా ఎలాంటి విగ్రహాలు తయారు చేస్తున్నాయి. ఇక్కడ మనం చూద్దాము ఏ విధంగా విగ్రహాలను తయారు చేస్తున్నారు అనేది. సో ఇక్కడ మనం చూడవచ్చు వీళ్ళు ఏ విధంగా ఓన్లీ మట్టి మాత్రమే వాడుతున్నారు అనమాట, ఎటువంటి పిఓపి లాంటివి ఏం వాడట్లేదు. సో చూడవచ్చు వీళ్ళ తయారీ విధానం అనేది. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనమాట విగ్రహాన్ని. సో ఇది కూడా మొత్తం డిఫరెంట్ స్టైల్లో ఈ విగ్రహం అనేది ఇంకా రెడీ కాలేదు, స్టార్ట్ అయిందనమాట. సో చూడవచ్చు వాళ్ళ వర్క్ అనేది. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద వర్క్ అనమాట, వర్క్ ప్లేస్ అనమాట. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్తో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో విగ్రహాలను తయారు చేస్తున్నారు, ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇదైతే బెస్ట్ ప్లేస్ అనమాట మట్టి విగ్రహాలకి. సో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్తో వీళ్ళైతే ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు. సో మీకు స్క్రీన్ మీద అయితే అడ్రస్ అయితే పెడుతున్నాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన విగ్రహాలు అనేది బుక్ చేసుకోవచ్చు.